పేర్నా 10 ఎకరాల భూమన్న రాసి పెట్టావా? ఈ మగాళ్ళ బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆత్కూరు ఆత్కూరు అంటారు, అవసరం తీరాక ఘనాత్కూరు అంటారు. ఆ పర్మనెంట్ గా పెట్టుకుందాం లాగానే ఉంటున్నావా? అవ్వా, ఏ జిల్లాకి వెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడు మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్ళే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే, ఇది పెట్టింది ఎవడు, అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో అని ఇంకా ఏడుస్తామంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడు గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువెవుతో గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నువ్వు చేయించాలే. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నీ నిముసమైన నిలువలేని మొద్దుల గుమ్మ. చింతా చింతా, నువ్వు కాసుకోరికి నాకు అట్టవా? ఎంగిలా కాఫీ హోటల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే కూసండి. ఏ, చెప్పేది మీకు కదా, కూసండి. అమ్మ నాయను, ప్యానాలు తీసేస్తున్నావు కదంటే ఎవరా ఎవరా అదే వారని అవ్వ తెగులు దగ్గర కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. సాంబయ్య వచ్చాడు.